ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ ట్రే యూస్ చేసి ఫ్లవర్ పాట్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా సరే ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కార్నర్స్లో ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా ఫోర్ కార్నర్స్లో ఇలా కట్ చేసుకున్నాం. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇలాగే ఎగ్ ట్రే మొత్తం ఇలాగే ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి. చూసారా, మొత్తం ఇలా ఎగ్ ట్రేతో ఇలా ఫ్లవర్ షేప్లో ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా వచ్చేసాయన్నమాట. ఇప్పుడు నేను ఒక పిన్ మిషన్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఫ్లవర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఈ ఫ్లవర్ తీసుకొని ఇలా పిన్ చేసుకోవాలి. ఇలా ఇలా చూసారా, ఇలాగా. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ తీసుకొని ఇలా పిన్ చేసుకోవాలి. వీటికి పెయింట్ ఏమి వేయక్కర్లేదు. ఇలాగే మనం ఫ్లవర్ పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టుకుంటూ పిన్ చేసుకుంటూ రావాలి. ఫ్లవర్స్ అన్నిటికీ నేను ఇలా పిన్స్ పెట్టుకున్నాను. ఇలా వచ్చేసింది అన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక టూ చేసుకుందాము. తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూసారా, ఇలా అన్నీ నేను పిన్స్ ఇలా ఫ్లవర్స్ని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇలా ఇట్లా పెడుతున్నాను. తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి. చూసారా, ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి. కంప్లీట్ అయినాక లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారా, ఎగ్ ట్రేతో ఇలా ఫ్లవర్ పాట్ రెడీ చేసుకోవచ్చు. కలర్ వేయకుండా కూడా చాలా మంచి లుక్ వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. It don't matter.